स्वागतम तेलंगाणा कैबिनेट लो अवकाशं दक्कडं तन अदृष्टमन्नारू सत्यवती राठोड केसीआर तनपై పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకుంటానని చెప్పారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అట్టడుగు స్థాయికి తీసుకెళ్లేందుకే ప్రయత్నిస్తానంటున్న సత్యవతి రాథోడ్ తో మా ప్రతినిధి సారథి ఫేస్ టు ఫేస్ మంత్రివర్గ విస్తరణలో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కూడా అవకాశం దక్కింది ఈ నేపథ్యంలో మనతో ఉన్నారు ఆమె అడిగి ఈ మంత్రివర్గ విస్తరణ సమయంలో ఆమెకు చోటు దక్కిన నేపథ్యంలో ఆమె ఒక ఒపీనియన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం ముందుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నుంచి మీకు కంగ్రాచులేషన్ మేడం థ్యాంక్ యూ అన్న అలాగే మీరు గత ఎన్నికల్లో చూస్తే ఎమ్మెల్యే సీటు దక్కలేదు కానీ ఈసారి అనూహ్యంగా ఏకంగా మంత్రి పదవి దక్కింది ఈ సందర్భాన్ని మీరు ఎలా చూస్తున్నారు ఆ రోజు కేసీఆర్ గారు నన్ను పార్టీలోకి పిలుచుకొని టికెట్ ఇచ్చి సహకరించిన దురదృష్టం కొద్ది నేను ఓడిపోయాను 5 ఏళ్లుగా మరి వివిధ హోదాలో నన్ను ఏ పార్టీలో ఏ అవకాశం వచ్చినా నన్ను ఎంకరేజ్ చేస్తూ పోయారు టికెట్ రాకున్నా వారు నా పట్ల చూపించే ప్రేమ అది వారి ప్రేమను చూసి నేను పార్టీకి అంకితభావంతో పనిచేశాను రెడ్డియా నాయక్ గారు కావచ్చు శంకర్ నాయక్ గారి గెలుపు నాకు కృషి చేశాను అయితే ఏదైతే కేసీఆర్ గారు ఇచ్చిన హామీ మేరకు కేటీఆర్ గారు నాకు తోడుండి అంటే నేను ఒక కుటుంబ వాతావరణాన్ని నా పుట్టిల్లులాగా కేసీఆర్ గారి కుటుంబం నన్ను చాలా ఆదరించింది కాబట్టి నేను అసలు ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు మొట్టమొదటి మహిళా కౌన్సిల్ మెంబర్గా ఒక గిరిజన మహిళకు నాకు అవకాశం ఇచ్చారు ఈరోజు క్యాబినెట్లో చోటు ఇచ్చారు నేను నాకు దైవ సమానులైన కేసీఆర్ గారికి ఈ సందర్భంగా పాదాభివందనాలు అలాగే నాకు సహకరించి నా వెంట ఉండి ఎప్పుడూ నడిపించి ధైర్యం చెప్పే అన్న కేటీఆర్ గారికి కృతజ్ఞతలు నాకు ఇంత గొప్ప అవకాశం వారు ఇచ్చారు ఒకప్పుడు మంత్రి కావాలని ఆశ ఉండేది కానీ వచ్చిన తర్వాత ఇంకా కష్టపడాలి ఇంకా ఏ విధంగా వారు పెట్టుకున్న ఈ నమ్మకాన్ని ఏ విధంగా మరి నిలుపుకోవాలనే దాని మీద ఆలోచిస్తున్నాను నాకు విశ్వాసం ఉంది వారి సహకారంతో మన తెలంగాణ రాష్ట్రంలోని గిరిజనులకు మహిళలకు అంకిత భావంతో కష్టపడి పనిచేసి వారు ఇచ్చే సంక్షేమాన్ని వారికి చేరవేసే విధంగా వాళ్ళకి వారధిగా పనిచేస్తాను ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలామంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు అలాగే మీ సామాజిక వర్గంలో తీవ్ర పోటీ ఉంది అయినప్పటికీ కూడా మీకే అవకాశం ఇవ్వడానికి కారణమే అనుకుంటున్నాను నిజంగా నేను కేసీఆర్ గారికి కృతజ్ఞతలు ఏ రోజు నాకు ఇది కావాలని వారిని అడగలేదు వారే నన్ను అన్ని రకాలుగా ప్రోత్సహించి పిలిపించి నాకు ఇది ఇచ్చారు నేను ఇప్పటివరకు సార్ని నాకు కౌన్సిల్లో ఇవ్వమని అడగలేదు వారే పిలిచి ఇచ్చారు ఈరోజు మంత్రి పదవి కూడా నిన్నటి వరకు ఊహించలేదు ఈరోజు పిలిచి నువ్వు ప్రమాణ స్వీకారానికి రమ్మని చెప్పి నాకు చెప్పారు అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోటీ ఎంత తీవ్రంగా ఉన్నా నాకు మొదటిసారి మంత్రి పదవి వచ్చింది కానీ రాజకీయంగా 30 ఏళ్ల అనుభవం ఉంది అందరితో అనుబంధం ఉంది మా మంత్రివర్యులు దయాకర్ రావు గారు మా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు మా జిల్లాలో ఉండే నిన్న ఇద్దరు చీఫ్ విప్లు అయినరు వినయ్ అన్న వెంకటేశ్వర్లు గారు అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు అందరితోని మేమందరం ఒక ఉమ్మడి కుటుంబం లాగున్నాం కాబట్టి అందరి సహకారంతో నాకు వచ్చిన అవకాశం సద్వినియోగం చేసి మంచి పేరు సంపాదించుకుంటాననే విశ్వాసం ఉంది మీరు గిరిజన కుటుంబం నుంచి వచ్చారు అలాగే గిరిజన ప్రాంతం చాలా వెనుకబడ్డ ప్రాంతాలే చాలా తండాల్లో మొన్నటి వరకు కుటుంబ అంశం కావచ్చు లేకపోతే ఆడపిల్లలు నమ్ముకునే అలాంటి అంశాలు ఉన్నాయి మీరు కూడా ఒక మహిళగా వచ్చారు మీరు ఎలా చూడబోతున్నారు నేను రాజకీయాలకు వచ్చి 32 ఏళ్ళు అయింది అయినా నేను తండాలో ఉంటాను నేను ఒక లంబాడి అమ్మాయిను ఆ సమస్యలు ప్రత్యక్షంగా చూస్తూ అనుభవిస్తూ పెరిగిన దాన్ని అయితే ఆ ప్రాంత వెనుకబాటుతనానికి ఇప్పటికే కేసీఆర్ గారు ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోతున్నారు తండాల గ్రామ పంచాయతీ కావచ్చు స్వయం పరిపాలన చేసుకొని సమృద్ధి చెందే విధంగా ఒక అడుగు ముందుకు వేశారు అలాగే ఈరోజు ఎక్కువ ఇబ్బంది పడే గిరిజనులకు మంచినీళ్లకు స్వచ్ఛమైన మంచినీళ్ళు కావచ్చు మెరుగైన వైద్యం కావచ్చు లేకుంటే నాణ్యమైన విద్యను అందించడానికి అలాగే ఎక్కడైతే సమస్య ఉంటుందో గర్భంతో తల్లి గర్భం దాల్చిన రోజు నుంచి వాళ్లకు పౌష్టికాహారం అందించడం కావచ్చు అంగన్వాడీ సెంటర్ని బలోపేతం చేసి పిల్లలకు అక్కడ అంటే వివిధ స్థాయిలో మా గిరిజన మహిళలు గిరిజనులు ఎదుర్కొనే సమస్యల్ని పరిష్కరించే క్రమం మొదలైంది దాన్ని పూర్తి చేయడం కేసీఆర్ గారు ఏదైతే ప్రవేశపెట్టారో ఆ ఫలాలు మా లంబాడి సోదరులకు మహిళలకు అందించే విధంగా నా ప్రయత్నం ఉంటుంది ఓకే మేడం, మీకు చివరి చెప్పండి, మీకు ఏ శాఖ దక్కుతుందని భావిస్తున్నాను? నేను నిన్నటి వరకు మంత్రి వస్తుందని అనుకోలే, ఈరోజు ఏ శాఖ వస్తుందని కూడా ఆలోచించట్లేను. ఏ శాఖ ఇచ్చినా చిత్తశుద్ధితోని నిజాయితీగా పనిచేయడమే నాకు తెలుసు. ఏ శాఖ ఇచ్చినా ముఖ్యమంత్రి గారు ఏ శాఖ ఇచ్చినా అది బాధ్యతగా పనిచేస్తాను. ఓకే, ముందుగా తాను మంత్రి పదవిని ఊహించలేదని అనూహ్యంగా కేసీఆర్ ఆశీర్వదించారని ఆయనకు రుణపడి ఉంటాను. అలాగే ఏ శాఖ అప్పగించినా కూడా చిత్తశుద్ధితో పనిచేస్తాను, గిరిజన సామాజిక వర్గ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తానటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను. వీడియో జర్నలిస్ట్ లక్ష్మీకాంత్ జయసారథి ఫ్రమ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. థ్యాంక్ యూ సారథి. ఇక తెలంగాణ మంత్రివర్గంలోకి మాదిగలకు చోటు కల్పించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. గతంలో మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు కూడా మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణలో 12% జనాభా ఉన్న మాదిగలకు చోటు కల్పించకపోతే తమ సామాజిక వర్గ ఆగ్రహానికి గురికాక తప్పదంటున్న మందకృష్ణ మాదిగతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈరోజు ఏదైతే మంత్రివర్గ విస్తరణ చేపట్టారో ఆ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి సామాజిక ప్రాధాన్యం లేదని చెప్పేసి మందకృష్ణ గారు ఆరోపిస్తున్నారు. సార్ చెప్పండి సార్, మంత్రివర్గ విస్తరణలో ఎలాంటి ప్రాధాన్యం ఉండాలనుకుంటున్నారు, అసలు మీ డిమాండ్ ఏంటి? ఇప్పటికీ అందుతున్న సమాచారం ప్రకారం, నేను తెలుసుకున్న సమాచారం ప్రకారం, కేసీఆర్ గారు రెండోసారి అధికారంకి వచ్చిన తర్వాత ఇప్పుడు రెండోసారి మంత్రివర్గ విస్తరణ చేస్తున్న ఈ సందర్భంగా మాదిగలు ఎంతోమంది మాకు మంత్రివర్గంలో స్థానం దొరుకుతుందని చెప్పి మాదిగ ఎమ్మెల్యేలు ఎదురు చూస్తుంటున్న సమయం ఇది. ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా మీకు ఇందులో స్థానం ఉన్నది మీరు రండి అని చెప్పి ఇంతవరకు అధికారికంగా ఎక్కడ కూడా సమాచారం వాళ్ళకు లేదనే విషయం కూడా నాకు తెలుస్తున్నది. దీన్ని బట్టి ఈ రెండోసారి మంత్రివర్గ విస్తరణలో కూడా మాదిగలకు మొండి చేయి చూపుతున్నాడు కేసీఆర్ అనే విషయం స్పష్టంగా అర్థమవుతున్నది. మేము కేసీఆర్ గారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిక కూడా చేస్తున్నాం. తెలంగాణలో అత్యధిక జనసంఖ్య గల కులంలో మొదటి స్థానం మాదిగలది. 11-12% జనాభా గల కులం మాదిగలు. టీఆర్ఎస్లో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో అత్యధికంగా ఓట్ల మెజార్టీతో గెలిచిన వాళ్ళు ఉన్నారు. అందులో వరంగల్ నుంచి, ముఖ్యంగా వర్ధన్నపేట నుంచి రమేష్ వస్తాడు. ఇదే జిల్లాలో ఉప ముఖ్యమంత్రి స్థాయిలో చేసిన వాళ్ళు ఉన్నారు. టీఆర్ఎస్లో నమ్మి చేరిన వెంకట వీరయ్య లాంటి వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 11 మంది ఉన్నారు. ఇప్పుడు 11 మంది మాదిగ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో ఉంటే మొదటి మంత్రివర్గంలో మాదిగలకు స్థానం దక్కలేదు. ఆ రోజు దక్కలేదనే ఆవేదన మాదిగల్లో ఉన్నది. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం, నేను తెలుసుకున్న సమాచారం ప్రకారం కూడా ఈ రెండోసారి మంత్రివర్గ విస్తరణలో కూడా మాదిగలకు మంత్రివర్గంలో స్థానం లేదనే విషయం కూడా అర్థమవుతున్నది. నేను ఇంకా 4 గంటల సమయం ఉన్నది కేసీఆర్ గారికి. మేము గుర్తు చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. మంత్రివర్గంలో మాదిగలకు ప్రాధాన్యత స్థానం ఇచ్చి గౌరవించాలని, అవమానించడం అణిచేయడం అనేది ఎల్లకాలం అది జరగొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఎందుకు మాదిగల మీద కక్ష పెట్టుకున్నాడో, ఎందుకు ద్వేషం పెట్టుకున్నాడో తెలియట్లేదు, కానీ మాదిగల ప్రాధాన్యత అనేది కేసీఆర్ ప్రభుత్వంలో లేకుండా పోతుంది, అణచివేత మాత్రం పెరుగుతున్నది. కాబట్టి ఈ మంత్రివర్గంలో వెంటనే విస్తరణ జరిగే క్రమంలో వెంటనే మంత్రివర్గంలో మాదిగలకు చోటు ఇవ్వాలని కోరుతున్నాను నేను. మొదటి మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు మాదిగలకు చోటు కల్పించకపోవడం అనేది ఆవేదన మిగిల్చింది, కానీ ఆవేదన స్థానంలో ఉండదు. ఈ రెండోసారి మంత్రివర్గ విస్తరణలో కూడా మాదిగలకు ప్రాధాన్యత దక్కకపోతే ఆవేదన ఖచ్చితంగా ఆగ్రహం మారుతుంది. అది కేసీఆర్ ప్రభుత్వానికి మంచిది కాదు. మాదిగలు మాత్రం ఖచ్చితంగా రోడెక్కే పరిస్థితి తీసుకొస్తే రోడెక్కి వాళ్ళ సత్తా, వాళ్ళ శక్తి నిరూపిస్తారనే విషయం కూడా కేసీఆర్ గారు గుర్తుంచుకోవాలని కూడా కోరుతున్నాను నేను. ఇక రెండో విషయం, సామాజిక సమతుల్యాల విషయం కొడుకొచ్చేటప్పటికి ఏ సామాజిక వర్గాన్ని మీరు గుర్తించినా మేము స్వాగతిస్తాం, కానీ మీ సొంత సామాజిక వర్గం ఈ రాష్ట్రంలో 1% లేరు. 1% లేని వాళ్ళకు ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం రెండో మంత్రివర్గ విస్తరణలో హరీష్ రావు గారికి, కేటీఆర్ గారు కూడా దక్కుతుందని చెప్పి ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే ముఖ్యమంత్రి హోదాలో మీరున్నారు, మీ సామాజిక వర్గం సంబంధించిన ఇంకొక మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఉన్నారు. ఎర్రబెల్లి దయాకర్రావు గారిని మంత్రివర్గంలో ఉండొద్దని నేను అనను. ఆయన ఎల్లకాలం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు, కానీ ఇప్పటికే ఇద్దరు ఉండగా మరో ఇద్దరిని తీసుకుంటుండ్రు. 1% లేని వాళ్ళకు మీ కులానికి 4 ఇచ్చి 11-12% జనాభా గల మాదిగలు ఈ తెలంగాణలో మొదటి స్థానంలో ఉంటే 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో ఉండి కూడా ఒక్కరికి మంత్రివర్గ స్థానం దక్కకపోతే ఆవేదన అగ్రంగా మారుతుందనే విషయం కూడా మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తూ ఈ 4 గంటల సమయం సరే మనసు మార్చుకొని మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వాలి మంత్రివర్గాలని చెప్పి నేను గుర్తు చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. ఇది ఏదైతే ఉందో సామాజిక వర్గాలకు సంబంధించి తెలంగాణలో ఉన్న 12% సంబంధించిన మాదిగ జనాభా ఉన్న శాసనసభలకు అవకాశం ఇవ్వకుండా మొదటి దఫాలో ఇచ్చిన ఏదైతే అసెంబ్లీకి సంబంధించిన మంత్రివర్గంలో కూడా అవకాశం దొరకలేదు, ఇప్పుడు రెండవ దఫాలో కూడా దొరకకపోవడం అనేది నిజంగా వాళ్ళ ఆవేశం కట్టలు దించుకొని ఆగ్రహంగా మారుతుంది అని చెప్తున్నారు. ఇది ప్రస్తుతం మందకృష్ణ గారు చెప్తున్న తాజా సమాచారం. ఓవర్ టు హైదరాబాద్. రాజ్భవన్ నుంచి మా కరెస్పాండెంట్ సారథి లైవ్ లో అందిస్తారు. సారథి, మరికాసేపట్లో కేబినెట్ విస్తరణ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ముహూర్తం ప్రకారం చూసినట్టయితే ఖచ్చితంగా 4 గంటలకే ప్రారంభం కావాలి. దానికి అనుగుణంగా ఇప్పటికే ఎవరైతే కేబినెట్ విస్తరణలో ఫోన్లు అందుకున్నారో అవకాశం దక్కిందని చెప్పి వారంతా కూడా ఇప్పుడిప్పుడే చేరుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా చేరుకోలేదు, మరి కాసేపట్లో ఆయన కూడా చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే కేబినెట్ అంటే ఇప్పటి వరకు కూడా నిన్నటి వరకు చాలా సీక్రెట్గా ఉంచారు. ఊహాగానాలు జరుగుతున్నప్పటికీ కూడా ఏమాత్రం బయటకు పొక్కనీయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత పకడ్బందీగా గోప్యంగా ఉంచుతూ రహస్యంగా ఆ పార్టీలో మంత్రాలు జరిపి ఎవరెవరికి ఇవ్వాలి అనే దాని మీద 1-2 సార్లు ఆ ముఖ్యులతోటి చర్చించిన తర్వాత దాన్ని ప్రకటించినట్టు కూడా తెలుస్తూ ఉంది. అలాగే ఎవరు రానటువంటి అసంతృప్తులకు కూడా ఏమేమి చేయబోతున్నాం అనేటువంటిది కూడా ప్రకటించారు. మొత్తం చూసినట్టయితే పాలనకు సంబంధించి ఇక పూర్తి స్థాయి దృష్టి పెట్టాలి, క్యాబినెట్ విస్తరణ చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణ క్యాబినెట్ కోట 15% నిబంధన ప్రకారం 18 మంది ఉండాలి ముఖ్యమంత్రితో కలిపి. అందులో ఇప్పటివరకు 11 మంది ఉన్నారు మంత్రులు, అలాగే ఒకరు కేసీఆర్ ముఖ్యమంత్రి. మొత్తం 12 మంది క్యాబినెట్లో ఉన్నారు కాబట్టి ఇంకా 6గురికి అవకాశం ఉంది. ఆ 6గురికి కూడా ఫోన్లు వెళ్ళాయి, వాళ్ళు కూడా మీడియాతో మాట్లాడి బహిరంగంగానే చెప్పేస్తా ఉన్నారు. అందులో ముందు నుంచి ఊహించిన విధంగా కేటీఆర్, హరీష్ రావు పార్టీలో అతి ముఖ్యమైనటువంటి లెఫ్ట్ రైట్గా కొనసాగుతున్నటువంటి ఇద్దరు నేతలకు కూడా ఈసారి అవకాశం దక్కింది. దాదాపు ఏడాదిగా వారు క్యాబినెట్గా దూరంగా ఉన్నారు. ఎందుకంటే సెప్టెంబర్ 6న ప్రభుత్వం రద్దయిపోయింది, అప్పటి నుంచి ఇప్పటికి ఇవాళ